మేం బాంబ్ భవాని వీర శివాజీ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై భవాని వీర శివాజీ జై భవాని వీర శివాజీ శివాజీ మహారాజ్ కీ జై శివాజీ మహారాజ్ కీ జై మరాఠా యోధుని యొక్క జయంతిని పురస్కరించుకొని 394 జయంతి త్వరలో శుక్రవారం రోజు ఫిబ్రవరి 19 నాడు ఘనంగా జరుగుతుంది. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో చిన్నతనం నుంచే తన తల్లి వద్ద విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఈ మరాఠా యోధుని యొక్క యుద్ధ విజయాలను నేటి భారతవని యువతకు ఒక ఆదర్శప్రాయం స్ఫూర్తిప్రాయమని కోరుకుంటూ, అంతేకాకుండా ఈ యొక్క ఫిబ్రవరి 19 నాడు జరిగేటువంటి ఛత్రపతి యువసేన యొక్క ర్యాలీ స్థానిక మండలేశ్వర ఆలయం నుంచి దీనికని చౌరస్తా కట్యవాడ టవర్ సర్కిల్ మీదుగా తహసీల్ చౌరస్తా వరకు చేరుకుంటూ ఉంటుంది. కార్మిక కర్షక వ్యాపార పారిశ్రామిక వేత్తలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అగర్ శివాజీ నయోత సబ్కా సున్నత్ అన్నట్టుగా మరి ఈరోజు 19 నాడు శోభయాత్ర మండలేశ్వర టెంపుల్ నుండి మరి టవర్ దాకా ఉంటుంది. కనుక పెద్ద ఎత్తున హిందూ బంధువులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఛత్రపతి శివాజీ శోభయాత్రలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు జగిత్యాల మండలేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు కడపత్ర ఉత్సవ కార్యక్రమాన్ని మేము మండలేశ్వర స్వామి టెంపుల్లో జరుపుతున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే జరుపుతాం. ఇప్పుడు రాబోయే శుక్రవారం శోభయాత్ర ఏదైతుందో ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తాం. మంచిలబాయి వద్ద దేవుని పూజా కార్యక్రమం చేసుకొని శివాజీ మహారాజు ప్రతిమతోటి ఇక్కడ మండలేశ్వర స్వామి నుంచి వెళ్ళి మొదలుకొని తీన్కని లడ్డుగాజా చౌరస్తా మరియు టవర్ మార్కెట్ మీదకి వెళ్ళి తహసీల్ చౌరస్తా వరకు ఈ శోభయాత్ర సాగుతుంది. ఇందులోపట కులమాతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ హిందూ బంధువులందరూ కూడా శివ సైనికులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే పాల్గొని విజయవంతం చేస్తారో దేశ రక్షణ కోసమై హిందూ ధర్మం కోసమై నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే పాల్గొంటుందో ఏ విధంగా అయితే కష్టపడుతుండో దాన్ని మేము ఆదర్శంగా తీసుకొని అదే కోవలోపట నడుచుకుంటూ శివాజీ గారి వారసత్వంగా మేము అందరం బయటకు వెళ్ళి ఈ శోభయాత్రను హిందూ ధర్మం కోసం ఇక్కడ నుండి బయలుదేరడం జరుగుతుంది. కావున ప్రతి కార్యకర్తలు కూడా ప్రతి సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము మరీ డోర్ టు డోర్ బయటకు వెళ్తాం. అన్ని కుల సంఘాలకు మేము మెసేజ్ పంపిస్తాం, ఈ కడపత్రాలను పంపిస్తాం. దానిలో భాగంగానే ఇవాళ ఆవిష్కరించుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ అనేటి ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం జరుగుతున్న విధంగానే ఈ విధంగా కూడా జరుగుతుంది. ఈ ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మా శివ కార్యకర్తలందరికీ కూడా మొత్తం ధైర్యం నింపి శివ సైనికులు ఎదిగే విధంగా తోడ్పాలని కోరుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.